జగదానంద కారకుడు, జగద విరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక కనుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగింది. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30 వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట మేళతాళాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య కళ్యాణమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ క్రతువులో తిరుకళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కళ్యాణానికి ఉపయోగించే సామగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోగ్రధారణ చేశారు. 12 దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు అలంకరించారు. యోగ్రధారణ చేయడం ద్వారా గర్భస్థ దోషాలు తొలుగుతాయని చెబుతారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చలహారం సహా పలు ఆభరణాలను స్వామి అమ్మవారికి అలంకరించారు. కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్చారణాలు మారుమోగుతుండగా జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. జగత్ కళ్యాణ శుభ సన్నివేశాన్ని కన్నులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. సరిగ్గా శుభముహూర్తం అభిజిల్ లగ్నంలో అభిజిల్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర బెల్లా నర్తక స్వామిని మీరు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా లోకమంతా వేయి కళ్లతో ఎదురు చూసిన సీతమ్మ వారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్య ధారణ చేశారు. జగదభిరాముడు మూడు ముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపు రాసులు, జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలే సాక్షాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పారవస్యంలో ఓలలాడింది. శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ కాంతులతో కళకళలాడిన పురుషోత్తముడికి గురువారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. కళ్యాణ క్రతువుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును.
నవే.